ఇక్కడ వచ్చిన వితంతువులు కానీ వికలాంగులు కానీ ఇంట్లో నుంచి బయటికి పోవడానికే అవకాశం లేనటువంటి వారిని మీ ఎదురుగా నిలిపించోబెట్టి మీతోటి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఈ వికలాంగుల తరపున, వితంతువుల తరపున, అందరి తరపున మీకు పాదాభివందనాలన్నా. అన్నా, పింఛను టీడీపీ గవర్నమెంట్ లో 1000 రూపాయలు ఇవ్వటం కాదన్నా, ఒక పింఛను ఒక వ్యక్తి సరిపోతేనే రెండో వ్యక్తికి జన్మభూమి కమిటీలో పింఛన్ శాంక్షన్ చేసిందన్న ఆ ఊర్లో. అందుకు తప్పక పింఛను పింఛను రెండో పింఛను ఇవ్వల ముందు 2000 ఇచ్చింది, లాస్ట్ 2 నెలల్లో ఇచ్చారన్నా. ఆ తర్వాత మీరు 3000 చేస్తారని స్టార్ట్ చేసిన తర్వాత గద్దలన్నీ రెడీలో ఉన్నాయన్నా. ఈ వాలంటీర్లను ఆపాలి ఏ విధంగా? ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు. వీళ్ళని ఏ విధంగా ఆపాలని నాలుగు గద్దలు తోడయ్యి రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 5వ గద్దెను తోడు చేసుకున్నారన్న పురంధేశ్వరుని ఇప్పుడు ఛాన్స్ దొరికి అక్కడికి ఎన్నికల కమిషనర్కి లెటర్ రాసి ఒక్క దెబ్బ ముసలని గుట్టూరు వేశాడన్నా. వీళ్ళ ముసురు 10 రాళ్ళు రాయైనా పగిలిస్తంటన్నా, 10 మంది చూపు తగిలితే 69 లక్షల మంది చూపు తగిలిందన్నా ఈ 5గురికి. వీళ్ళ నామరూపకాలకి లేకుండా పోతారన్నా. మీకు మీరు ఈ 2024 ముఖ్యమంత్రి కాదన్నా, మీరు కంటిన్యూ ముఖ్యమంత్రి అన్నా. మీరు అదే విధంగా మీకు మాగా మా విన్నపమన్నా, నేను ఒక్కటే చెబుతున్నాను లాస్ట్ ఫైనల్ గా, వాలంటీర్లు కంటిన్యూ కావాలి.